నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలో పీజీ సెంటర్ ముందు విద్యార్థులు ధర్నా చేపట్టారు. రద్దు చేసిన పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేశారు. కరోనా వ్యాప్తి కారణంగా ప్రభుత్వం తాత్కాలికంగా విద్యా సంస్థల బంద్ ప్రకటించడంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో ఆన్లైన్ క్లాసులకు తరచూ సిగ్నల్ సమస్య ఉంటుందని, ప్రత్యక్ష తరగతుల బోధనకు ప్రభుత్వం అవకాశం కల్పించాలని కోరుతున్నారు. వాయిదా వేసిన పరీక్షలు యథావిధిగా కొనసాగించాలని అన్నారు. లేకపోతే భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉన్న తాత్కాలికంగా ఉన్నపలంగా ఎటువంటి సమాచారం లేకుండా విద్యాసంస్థలకు బంద్ పిలుపునివ్వడంతో ఈ యొక్క పీజీ సెంటర్ మారుమూల ప్రాంతంలో ఉన్నది. ఇక్కడ ఆన్లైన్ క్లాసులు కూడా సరిగ్గా నిర్వహించడం కుదరదు. సిగ్నల్ సమస్య, ప్రతి సిగ్నల్ సమస్య ఉంటుంది కాబట్టి రెగ్యులర్ క్లాసులు తప్పకుండా నిర్వహించాలి. ఈ యొక్క కొల్లాపూర్లో రూరల్ ఏరియా కాబట్టి ఇక్కడ బ్యాచిలర్స్కు రూమ్ ఇచ్చే పరిస్థితి లేదు. ఈరోజు ఉన్నపలంగా రూమ్ ఖాళీ చేసి మళ్ళా ఓపెన్ చేసిన కూడా వచ్చి రూమ్ తీసుకోవాలంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. తక్షణమే కొత్త హాస్టల్ కూడా రెడీ ఓపెన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఓపెన్ చేయాలి తక్షణమే. రెగ్యులర్ క్లాసులు నిర్వహించి పోస్ట్ పోన్ చేసిన ఎగ్జామ్స్ వెంబడే నిర్వహించకపోతే ఈ యొక్క ఉద్యమాన్ని తీవ్రతరం చేసే దిశగా మా యొక్క విద్యార్థులు సిద్ధంగా ఉన్నారు. వీవ